బాబాయ్ అబ్బాయిల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ వార్. సోషల్ మీడియా వచ్చాక ఎవరైనా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను అందరితో పంచుకునే వెసులుబాటు కలిగింది. ఈ పరిణామం కొన్నిసార్లు మంచి విషయాలకు ఉపయోగపడుతుంటే మరికొన్నిసార్లు భిన్న అభిప్రాయాలు కలిగిన ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీస్తుంది. అలాంటి పరిణామమే ఇప్పుడు నందమూరి కుటుంబం అభిమానుల మధ్య మొదలైంది. ఇంకా 5 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో ఆంధ్ర ప్రజలు టీడీపీ ఓటమి ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు. వైసీపీ విజయం సాధిస్తే టీడీపీ పరిస్థితి ఏంటి? చంద్రబాబుకి వయోభారం పెరిగిపోవడంతో టీడీపీని నడిపే సారథి ఎవరు అనే ప్రశ్నలు టీడీపీ కార్యకర్తల మెదళ్లను తొలిచేస్తున్నాయి. టీడీపీలో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న బాలయ్య లేదా చంద్రబాబు కుమారుడు లోకేష్ బాధ్యతలు తీసుకోవాలి. కానీ వీళ్ళిద్దరి సమర్థత ఏంటో రాష్ట్ర నాయకత్వాన్ని టీడీపీ నాయకులు సమర్థించరు. ఈ పరిస్థితిలో జూనియర్ ఎన్టీఆర్ ఇందుకు సమర్థుడు. పార్టీని ఆయన చేతుల్లో పెట్టడమే టీడీపీ భవిష్యత్తుకు మంచిదని ఎన్టీఆర్ అభిమానుల వాదన. కానీ దీనిని బాలయ్య ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ పగ్గాలు బాలయ్య చేతికే ఇవ్వాలని వారి వాదన. ఇలా ఒకరు గొప్పంటే మరొకరు గొప్ప అంటూ ఎన్టీఆర్ బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం మొదలుపెట్టారు. రాజకీయాల్లో ఆరితేరిన బాబు ఇలాంటి పరిస్థితి వస్తుందని లోకేష్ రాజకీయ భౌతవ్యం దృష్టిలో ఉంచుకుని సమర్థుడైన ఎన్టీఆర్ని దూరం పెట్టాడు. ఏది ఏమైనా బాలయ్య ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఈ సోషల్ మీడియా వార్ ఆంధ్రాలో సెగలు పుట్టిస్తుంది.